ఏలూరు జిల్లా నూజివీడు. నూజివీడు పట్టణంలో శ్రీనివాస్ మహల్ సెంటర్లో మాలయోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో పాలాభిషేకం చేసిన మాలయోధుల సంక్షేమ సంఘం కోర్ కమిటీ సభ్యులు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణమరాజు కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లను చించి వేయడమే కాక అతని అనుచరులు వీలలు వేసి చప్పట్లు చరుస్తూ గోల చేసి గేలివేయడం దారుణమైన చర్యకు నిరసనగా శ్రీనివాస్ మహల్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో రఘురామ కృష్ణరాజుపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన రఘురామ కృష్ణమరాజును తక్షణమే అరెస్టు చేసి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని గతం అంటే నిన్న ఏలూరుపాడు పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామ కృష్ణరాజు గారు చేసిన అసాంఘిక చర్యని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. నూజుడు మాలయోధుల సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విగ్రహం దాన్ని తీయొచ్చా లేదా ఆయనకు నమస్కారం చేయటం కానీ ఆయన గౌరవించడం కానీ ఏం లేకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు కూడా తీసేయటం అనేది ఎంతవరకు సంబంధించం అది. ఈ దాడులు ఇలాగే మీరే ప్రజాప్రతినిధులు అయ్యండి, ఇలా చేస్తే మిగతా వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సమాజం తరఫున, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అలాంటి అసాంఘిక చర్యలుగా పాల్పడినటువంటి ఎమ్మెల్యేలని ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేయాలని, అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని, రద్దు చేయాలని, మీరు తదుపరి చర్య తీసుకోకపోతే మేము తదుపరి కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తూ మాల అవగాహన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిన్న రఘురామకృష్ణ అనే వ్యక్తి ఆయన ఫ్లెక్సీని రోడ్డు మీద మరి కొంతమంది వ్యక్తుల మధ్యన తీసి పక్కన పడేయడం అనేది చాలా నీచమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం. దళితులు యావత్తు భారతదేశంలో ఉన్న దళితులంతా సిగ్గుపడే విధంగా, బాధపడే విధంగా, మా మనోభావాలను దెబ్బతీసే విధంగా రఘురామ కృష్ణమూర్తి అనే వ్యక్తి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక ఉత్తమ పౌరుడిగా ఉండి ఆయన ఇటువంటి చర్యలు పాల్పడితే రేపు సరిగైన అవగాహన ఉన్నా లేనటువంటి వాళ్ళు ఇంకెటువంటి చర్యలు పాల్పడాలనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మరి ఇటువంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో ఉండే అర్హత లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు గారు మరి ఒక రాజ్యాంగం ద్వారా ఆయన శాసనసభకు ఎన్నికయ్యి మరి ఈరోజు ఆ రాజ్యాంగం రాసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని చింపేయటం, బ్యానర్ని చింపేయటం నిజంగా హేయమైన చర్య. ఇది ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. చిన్న అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు సహనం లేని విధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన సదరు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు అందరిని కులాలకి మతాలకు అతీతంగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యే ఆ గ్రామంలో అనేక ప్రజల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా సహనం కోల్పోయి చేసిన తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులుగా అంబేద్కర్ గారి వారసులుగా ఉన్న మేమందరం కూడా బాధపడుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే చర్య అక్కడ జరిగిందో ఇది రఘురామకృష్ణ గారి యొక్క అహంకారానికి నిదర్శనం అని చెప్పని ఈ రోజున మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం.